कांग्रेस पार्टी की वस्तु आदरण चूसी ओरू लेकने वरंगल जिला टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आध्वर्यंलो निर्वहिस्तुन्न हाथ से हाथ जोड़ो पादयात्र संदर्भंगा कांग्रेस नेतलपै दाड़ निर्वहिस्तुन्नारनि राजन्न सिरिसिल्ल जिला एसी सेल प्रतिनिधि आपनूरि बालराजु पेर्कोन्नारु। దీనికి సంబంధించి బుధవారం రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని కూడా వారు సమర్పించారు। వరంగల్ జిల్లాలో జరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్పై బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే అంచర్లు దాడి చేయడం పాశవిక చర్య అని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు పేర్కొన్నారు। బుధవారం రోజున వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దాస్యం వినభాస్కర్ అంచర్లు తమ నేతలపై హత్యాయత్నం చేశారని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా బుధవారం రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు। కార్యక్రమంలో ఆకునూరి బాలరాజుతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ పట్టణ ప్రదేశ్ సంగీత శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనాథ్తో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలు కామూరి వనిత తదితరులు ఉన్నారు। मरे कांग्रेस पार्टी यूथ कांग्रेस उपाध्यक्ष मर एवर बीआरएस बिंदो मर पादयात्रा कणु मरी वो कांग्रेस कार्यकर्त दाड़ चेयर एंत सिग्गुटो मर अमएलए सिग्गुले राष्ट्र जो दाड़क टीआरएस गुंडालु अन्नीति वाल मतस्वर వాళ్ళు ఎన్నడి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి కానీ ఇట్లా ఇలాంటి దాడులు జరగలేదు। కాబట్టి ఇకనైనా మీరు గుర్తు చేసుకోవాలి, లేకుంటే దాని గురించి ఎంత అంటే అంత గోతము। మీరే కాదు, మేము కూడా కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా తిరిగితే మీరు ఎక్కడ పోతారో సరే ఇలా అండబలం చూసుకొని కన్నబలం చూసుకొని ఒక్కొక్కడు చెప్పులు లేనోడు ఇలా పెద్ద కోటీశ్వరులు అయినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు। అసొంటి వ్యక్తులం కాదు మేము, కాంగ్రెస్ పార్టీ అంటే నికారసైనటువంటి కార్యకర్తలము। ఒకడో చెప్తే కాదు, నిజమైన కార్యక్రమం ఉంటే నిజంగానే చేస్తే బాగుంటుంది, కానీ ఒక వ్యక్తి పాదయాత్ర ఎంబడి దిగితే కొట్టుడు అది అంత ఎంత వేగుతనమో అలా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసుంటది। ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ శాసనసభ్యులే రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్రకు వస్తున్నటువంటి వారికి ప్రజల యొక్క నీరాజనం ఏదైతే ఉన్నదో పలుకుతున్నటువంటి దీన్ని ఓర్వలేక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం వచ్చేసినటువంటి పరిస్థితిలో ఈ అసూయను తట్టుకోలేక ఈ శాసనసభ ఏదైతే ప్రతి వర్గం ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఇచ్చినటువంటి హామీలనే ఒక శ్వేతపత్రం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఈ పాదయాత్రలో విడదీస్తున్నటువంటి సంగతి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా విదితమే। అందులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సోమవారం నాడు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి హాస్య ఆజోడో కార్యక్రమంలో భాగంగా అక్కడటువంటి ఆ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట పవన్ అనేటువంటి దళిత యువకుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఇచ్చినటువంటి ఏవైతే హామీలను ఒక శ్వేత పత్రం ద్వారా వ్యక్తి కొట్టించి దాన్ని ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనను ఏవైతే ఖండించలే, ఏదైతే ఆ శ్వేత పత్రం విడుదల ఇవన్నీ తప్పుడు అవన్నీ నేను చేశానని ధైర్యంగా వచ్చి ముంగట చెప్పాల్సినటువంటి శాసనసభ్యులు దొంగ చాటుగా ప్రశ్నించేటువంటి గొంతులను అందులో ఒక దళిత యువకుడు పవన్ కుమార్ను ఆ యొక్క శాసనసభని యొక్క గుండాల ద్వారా ఘోరంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేసి ఘోరమైనటువంటి దెబ్బలు కొట్టేయడం జరిగింది। దాంట్లో భాగంగా వారికి ఏదైతే ముఖం మీద మొత్తం ఫ్రాక్చర్లు చనిపోయేటువంటి పరిస్థితిలో ఇలా కొట్టుమిట్టేస్తూ ఉన్నాడు దవాఖాన్లో। దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వ స్పందన కూడా కనీసం ఏమాత్రం కూడా స్పందించకపోవడం, పోలీసులు కూడా స్పందించకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం। నిన్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, యువన కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా అక్కడికి పోయి వారిని పరామర్శించి వెంటనే
వైద్యపరంగా వారిని మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎవరిపై ఎవరిపైన కూడా చర్య తీసుకోకపోవడం ఇది ఘోరమైన తప్పుగా భావిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ నియోజకవర్గంలో కూడా అందరూ అధికార పార్టీ నాయకులు ఉండాలి వలగ చెల్లమని ప్రతిపక్షాలను తొక్కేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సంఘటనలు ఖబర్దార్. టీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీ యొక్క దాడులకు చలించి మేము వెనుకపోయే లేదు. దాడికి ప్రతి దాడి తప్పనిసరిగా ఉంటుందని